హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయతో ఎప్పుడూ పులుసు ఫ్రైలే కాకుండా ఇలా కారపొడి చేసుకోండి. చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 2 నెలలకు పైగా నిల్వ కూడా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇడ్లీ ఉప్మా లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కారం కోసం నేను 300 గ్రాముల కాకరకాయలు తీసుకున్నానండి. మీడియం సైజుది 3 కాకరకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఇలా పల్చటి ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టైం ఉంటే కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు గాలికి ఆరబెట్టుకోండి. నూనె పీల్చుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. బాండిల్లో 1/4 కప్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని సన్నగా కట్ చేసుకునే కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలర్ కొంచెం మారి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా కొంచెం కొంచెంగా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నింటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. అదే నూనెలో 1/2 కప్ వరకు కరివేపాకును వేసుకుంటున్నానండి. కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ఆయిల్లో కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ కరివేపాకుని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో 1 పెద్ద వెల్లుల్లిగడ్డని బాయిల్ లాగా తీసుకొని లైట్గా క్రష్ చేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లికి పొట్టు వలపాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా క్రష్ చేసుకుని ఆయిల్లో లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వేయించుకొని తీసుకోవాలి. 1 నిమిషం వేగేటప్పటికి వెల్లుల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని బౌల్లో తీసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. బాండిల్లో ఉన్న నూనె అంతా కూడా తీసి 1 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలండి. ఈ ఆయిల్లో 1/4 కప్ వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని సగం వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు పల్లీలన్నీ కూడా ఇలా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజంత చింతపండుని రెబ్బల్లాగా విడి తీసుకొని వేసుకోవాలి. కొంతమంది చింతపండు లేకుండా కూడా చేసుకుంటారండి, అలాగైనా చేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు చింతపండుని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. వేయించుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని పల్సు మోల్డ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ కారపొడి మరి మెత్తగా ఉంటే బాగోదండి. ఇలా కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. కమ్మటి కాకరకాయ పొడి రెడీ అండి. ఎయిర్టైట్ డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలకు పైగా నిల్వ ఉంటుంది. బయట ఉంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.